ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నేను చెప్పే ఈ నాలుగు మాటలు వినిబిడ్డా నువ్వు కోరింది ఈ రెండు రోజుల్లో నీ ముందు ఉంచుతానమ్మా ఆలస్యం చేయకుండా వినుతల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక సందేశం తీసుకొచ్చారు ఫ్రెండ్స్ అది ఏంటి అని చెప్పి బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఇప్పుడు నువ్వు కష్టాల్లో కూరుకుపోయి ఉన్నావు కదా బిడ్డ నీ బాబా ఆశ ఏంటో తెలుసా అమ్మా నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని కాబట్టి నేను చెప్పే ఈ రెండు మాటలను ఆచరించు బిడ్డ నీ బాబా నిన్ను చూస్తూ ప్రశాంతంగా ఉంటాను బిడ్డ కానీ నువ్వు నువ్వు పడే బాధలకు కారణం నీ కర్మ దోషాలేనమ్మా కాబట్టి నాలుగు విషయాలు చెయ్యి నీకు నీ కర్మ దోషాలకు కారణమైనవన్నీ తొలగిపోతాయి నా మీద నమ్మకం ఉంటే ఈ నాలుగు పనులు చెయ్యి బిడ్డ జీవితంలో నీకు ఆనందం సుఖం తప్ప వేరేమీ లేకుండా చేస్తానమ్మా ప్రతిదినే నీకు అనుకూలంగా మారుస్తాను బిడ్డ నీ సంతోషాన్ని ఎప్పుడూ నిలుపుతాను అందుకే నేను చెప్పే ఈ నాలుగు మాటలు జాగ్రత్తగా వినుతల్లి ప్రతిరోజు కూడా నిద్ర లేచిన వెంటనే నా నామాన్ని నా నామస్మరణ జపించు తర్వాత నీ పనులు చేసుకో ఎందుకంటే నీ పనులు నువ్వు చేసుకోలేనంత కష్టాన్ని అనుభవిస్తున్నావు తల్లి కాబట్టి నీ మనసు నిండా కష్టమే నిండి ఉంది కాబట్టి నీ మనసును కష్టపెట్టుకోవద్దు బిడ్డ ఎందుకంటే నీలో ఉన్న నేను అంటే నా ఆత్మ కూడా చాలా బాధపడుతూ ఉందమ్మా నీలో ఉన్న ఆత్మ కూడా బాధపడుతుంది అలసిపోతుంది కాబట్టి నా నామస్మరణ స్మరించుకో అప్పుడు నీ ఆత్మ పరమాత్మకు దగ్గరవుతుంది బిడ్డ కాబట్టి మర్చిపోకుండా తొమ్మిది సార్లు ఓం సాయిరాం ఓం సాయిరాం అనే అనే నామస్మరణ చెయ్యి అంతా మంచే జరుగుతుంది ఇక రెండవది సంధ్యా సమయంలో ఇన్ నా నీ ఇంటిలోనూ నా రూపం ముందు ఒక దీపం పెట్టు తల్లి ఎప్పుడు కూడా మర్చిపోవద్దు నీకు వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు నాకు దీపం పెడుతూనే ఉండు నా అనుగ్రహం నీకు కలిగించి ఉంచుతానమ్మా నీ ఇంటికి శుభం కలిగిస్తాను నీకు మంచి జరుగుతుంది తల్లి లక్ష్మి నివాసం చేసి నీకు ఎలాంటి ఆర్థిక కష్టం లేకుండా చేస్తుంది నీ ఇంట్లో అద్భుతం జరుగుతుందమ్మా ఈ విషయం ఎప్పటికీ మర్చిపోవద్దు ఇక రెండవది నిన్ను నమ్ముకున్న వాళ్ళెవ్వరూ నీ పిల్లలను నీ భర్తను నీ అత్తమామలను నీ వాళ్ళను ఎవ్వరిని కూడా కష్టపెట్టకు తెలిసి అస్సలు కష్టపెట్టకు బిడ్డ నువ్వు దుఃఖంలో ఉన్నా నీ వాళ్ళు కూడా నిన్ను చూసి బాధపడుతూ ఉంటారు కదా కావున నీ దుఃఖాన్ని పక్కన పెట్టి సంతోషంగా ఉండు నీ వాళ్ళను కూడా సంతోషపెట్టు చక్కగా చూసుకోమ్మా అందరూ ఆనందంగా ఉంటేనే కదా నీ ఇల్లు శుభంగా సుఖంగా ఉంటుంది నువ్వు నీ మనసుని కష్టపెట్టుకునే హక్కు నీకు లేదు తల్లి అలాంటిది నీ బిడ్డలను నీ కుటుంబ సభ్యులను కష్టపెట్టే అధికారం నీకు లేదు కదా కాబట్టి నువ్వు నీ కష్టాలన్నీ పక్కన పెట్టి ఆనందంగా ఉండు నీ వాళ్ళని నీ బాబా చూసుకునే వాళ్ళని ఆనందంగా ఉండేలా చూసుకో అర్థమైంది కదా తల్లి ఇక నాలుగవ మాటగా ఏం చెప్తున్నానంటే నేను నాలుగవ మాటగా నీకు ఒక మాట చెప్తాను బిడ్డ నీ భాగస్వామితో ఎప్పుడు కూడా గొడవపడద్దు నీ భార్యని కానీ నీ భర్తని కానీ నీ జీవిత భాగస్వామితో ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా చేయకు చీటికి మాటికి గొడవ పెట్టుకోవద్దు ప్రతిదానికి తగులు అరుచుకోవడాలు ఇలాంటివి చేయవద్దమ్మా అర్థం చేసుకో వారిని అర్థం చేసుకొని వారి దారిలో అనుకూలంగా నడువు నీ జీవితం ఆనందంగా ఉంటుంది అలా కాకుండా చిన్న చిన్న అపార్థాలు చోటు చేసుకునివ్వకు చిన్న చిన్న అవమానాలకు చోటే ఇవ్వకు ప్రతి విషయాన్ని అర్థం చేసుకో వాళ్ళ మనసు అర్థం చేసుకొని ఎందుకు వాళ్ళు ఇలా ఉన్నారు అని తెలుసుకొని మనసులు మలుచుకోబిడ్డా అప్పుడే నీ కష్టం నీ దరిదాపుల్లో కూడా రాదు ఏ ఇంట్లో అయితే అన్యోన్య దాంపత్యం ఉంటుందో ఆ ఇల్లు మంచిగా ఎక్కి వస్తుంది తల్లి నీ బంధంతో సంతోషంగా ఉండు నీ ఇల్లు మంచిగా లక్ష్మీ కటాక్షంతో కలకల్లాడుతుంది ఇలా నడుచుకుంటూ ఉంటే నీ బంధానికి బలం చేకూరుతుందమ్మా ఈ నా మాటలు నాలుగు విన్నావు కదా తల్లి ఆచరించు నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో నువ్వే గమనిస్తావు ఈ నాలుగు సందేశాలు అర్థం చేసుకొని పాటించు బిడ్డ నీ జీవితం ఎంతో బాగుంటుంది ఎంతో సంతోషంగా ఉంటుంది ఎప్పుడూ నా ఆశీర్వాదం నీకు ఉంటుందమ్మా నమ్మకంతో ఉండమ్మా నమ్మకంతో ఉంటే నీకు అంతా మంచే జరుగుతుంది నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది నీ బాబా మాటలు ఎప్పుడూ మరో తల్లి ఈ సాయి అండగా ఉండగా నీకు భయమెందుకు తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాయ్